ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి కొత్త బ్లాగ్ వీడియో అన్నట్టు. అదేంటిదంటే, విలేజ్ నుంచి మనం ఏదో బతుకు తెరువు కోసం అని సిటీకి వస్తామండి. కానీ సిటీలో ఉన్న అందాలన్నీ చూడాలంటే చాలా టైం కావాలి, చాలా ప్యాషన్ కావాలి, అలాగే దానికి సరిపడా మన దగ్గర డబ్బులు కూడా ఉండాలి భయ్యా. ఎందుకంటారంటారా, సో చాలా రోజుల తర్వాత మా బుజ్జి అయితే మ్యారేజ్ చేసుకున్నా కానీ నుంచి బిఫోర్ మ్యారేజ్ కూడా చార్మినార్ వెళ్ళాను. అంత థ్రిల్ అనిపించలే. మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఇద్దరు పిల్లల్ని కన్న తర్వాత కూడా ఒకసారి చార్మినారు అలాగే జూ పార్క్ కూడా వెళ్ళాలని ప్లానింగ్లో ఉన్నాను. సో ఈ ఎండ్ ఆఫ్ ద డే ఏమేమి చూస్తామో సో ఈ వీడియోలో ఎండ్ వరకు చూస్తే క్లారిటీ తెలిసిపోతుంది. సో చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయలేదు భయ్యా, ప్లీజ్ అని జస్ట్ ఒక రిక్వెస్ట్, లైక్ చేయడం జరిగింది. ఏంటిదో ఎండ్ వరకు చూసేయండి. అదేవిధంగా సో అడ్వాన్స్గా అయితే అందరికీ హ్యాపీ దీవాలి. చాలామంది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వాళ్ళకు కూడా చెప్పండి మన సబ్స్క్రైబర్ తరఫున. అలాగే మీ ఫ్యామిలీ వాళ్ళు అందరూ మంచిగా ఉండాలి. సో లెట్స్ గో టు వీడియో. ఇంటికి తాళం గేట్ తాళం వేసేసి ఉన్న బుల్లెట్ బండి అనుకుని చెప్పేసి బుల్లెట్ బండి మీద అయితే మేము ఎక్కేసినాం అన్నట్టు. సో హెల్మెట్ అయితే మాండేటరీ. సో ఫ్యామిలీని అంతా బండి మీద అయితే ఎక్కించుకున్నా, ఇప్పుడు బయలుదేరుతున్నాం అన్నట్టు. సో బయలుదేరే ముందు అయితే ఒకసారి దేవుళ్ళను తలుచుకోవాలి, ఎందుకంటే మళ్ళీ క్షేమంగా ఇంటికి రావాలని చెప్పేసి. సో చూద్దాం అక్కడ వెళ్ళేటప్పుడు ఎలా ఉంటుంది ఏంటి అనేది. మొత్తానికి అయితే చార్మినార్ దగ్గరికి వచ్చేసినామండి. ట్రాఫిక్ అయితే ఏమో ట్రాఫిక్ ఉంది, సండేనే అనుకున్నాం, మండే రోజు కూడా ఇలాంటి ట్రాఫిక్ ఉందబ్బా. మొత్తానికి అయితే చేరుకున్నామన్నట్టు. ఇక్కడికి వస్తే చార్మినారు ఎంత అందంగా ఉంటుంది, చూడాల్సిందే అనిపిస్తుంది. హైదరాబాద్ దగ్గరలో ఎవరైనా ఉంటే మాత్రం పక్క చూడాల్సిందే. విలేజ్ నుంచి వచ్చిన వాళ్ళు అయితే తప్పకుండా చూడండి, ఎందుకంటే లోకల్ కదా. లోకల్లో ఉండి కూడా ఇది టూరిజం చూడకపోతే ఎందుకండి అని అనిపించింది. ఎందుకంటే ఇంకా కన్స్ట్రక్షన్ అవుతుంది, అలాగే రీకలరింగ్ కోడింగ్ అవుతుందండి ఇక్కడ. చార్మినార్ కింద అయితే అమ్మవారి దేవాలయం ఉందండి. ఇక్కడ దర్శనం చేసేసుకోండి, ఎందుకంటే మంచిదని చెప్తారు, ఎందుకంటే ఇక్కడ ఉన్న ప్రజలు నమ్ముతారన్నట్టు. సో చుట్టూ అయితే తిరగడానికి జాతరలాగా అవుతుంది, కాకపోతే పైన కూడా ఎక్కి చూడాలని చెప్పేసి టికెట్లు తీసేసుకున్నాం అన్నట్టు. సో బిఫోర్ టికెట్ తీసుకుంటే ముందు అయితే ఐస్ క్రీమ్ ఉన్నది, అది పొరగాలు అయితే ఐస్ క్రీమ్ తినేసారు. చల్లటి ఐస్ క్రీమ్ అయితే తినేసారు అన్నట్టు తింటున్నారు. సో ఆ తీసుకొచ్చిన ఐస్ క్రీమ్ బాక్స్ అయితే ఇక్కడ ఎక్కడ పడితే అక్కడ పడేస్తే ఫైన్ అంట. సో దాన్ని తీసుకెళ్ళి నేను డైరెక్ట్గా డస్ట్బిన్లో అయితే పెట్టేశాను అన్నట్టు. సో దాని తర్వాత మేము మెట్లతోనేంటి టికెట్ ఇక్కడ చెకింగ్ ఉంది, టికెట్ చెకింగ్ చేసేటప్పుడు అయితే ఇక్కడ ఒక కండిషన్ చెప్పారు, అదంతా అయిపోయిన తర్వాత పైకి వెళ్ళిపోయాము బై వాక్ అన్నట్టు. లిఫ్ట్ గిట్లా ఏం లేదండి, మెట్లు ఉన్నది, పాత గోడ కదా, పాత గోడలు పాత మెట్లు, ఇదేందో పెద్ద పెద్ద గోల్కొండ టైప్లోనే ఉంది అన్నట్టు. సో ఇక్కడ లైట్ కూడా బిగించారు లోపల బ్లాక్గా ఉండే అంటే చీకటిగా ఉండడానికి కాకుండా. సో పైన అయితే ఎక్కేసామండి, పైన నుంచి వ్యూ ఎలా ఉందో చూడండి. ఎవడింతే కాదు Thank you.
పైనుంచి వ్యూ అయితే బాగుంది, అదేవిధంగా అక్కడ ఫారెన్ వాళ్ళు ఎవరు వచ్చారో సో వాళ్ళతో ఒక పిక్ అయితే తీసేసుకున్నాము. అదేవిధంగా ఇక్కడ చిల్లర చిల్లర పైసలు ఉన్నాయి కదా, పాత పైసలు అండి, పురాణ మా తాత వాళ్ళు పుట్టక ముందు ఉన్న కాయిన్స్ ఇక్కడ అవైలబుల్లో ఉంది అన్నట్టు. చాలామంది ఫేక్ న్యూస్ పెడతా ఉంటారు ఇన్స్టాగ్రామ్లో, ఈ పాత కాయిన్ దొరుకుతాయి 50 లక్షలు 100 లక్షలు అవన్నీ ఉత్తి మాటలని చెప్పచ్చు. ఇక్కడ గిన్నిగానే ఉన్నాడు, అవన్నీ వేలం పాట పాడితే ఆయన కోటీశ్వరుడు అవ్వచ్చు కదా, చార్మినార్నే కొనుక్కోవచ్చు ఆయనే, అంత డబ్బు అంత కైన్స్ ఉన్నాయి ఆయన దగ్గర, అవన్నీ ఫేక్ అని చెప్పొచ్చు ఇవి చూసిన తర్వాత అయితే. సో ఇక్కడ చూసేస్తే మనము వాటర్లో ఈ చెట్టును నానబెట్టేస్తే చెట్టు గ్రీన్గా అయిద్దంట. సో యూట్యూబ్లో బ్యాక్గ్రౌండ్ కోసం ఇది చాలా బాగుపడుతుంది అనుకున్నా కానీ బడ్జెట్ లేదు మన దగ్గర, ఫ్యూచర్లో తీసుకుందాం ఇలాంటిది ఏమన్నా ఉంటే. సో ఇవి గేమ్స్ అన్నట్టు టేబుల్ మీద పెట్టినవి నీట్గా ఉన్నాయి. సో గేమ్స్ బొమ్మలు కాకుండా ఇది వాటర్ బబుల్స్ అన్నట్టు, చిన్నప్పుడు ఆడుకునేది మామిడి చూసి ఇది కావాలి కావాలి డాడీ అన్నాడు. ఇది కాకుండా ఇప్పుడు ఈ సీజన్లో మామిడికాయలు కనిపించింది, ఆ మామిడికాయలు కూడా తినేస్తారు మా వాళ్ళు. పౌడర్ మా ఇద్దరు బాబు వాళ్ళకి అయితే చిన్న చిన్న షూస్ అయితే తీసుకోవాలని అనుకున్నాం. మన చెప్పులు ఎలా ఉన్నా పర్లేదు కానీ బాబు వాళ్ళకి మంచిగా ఉండాలి. అక్కడ నుంచి పెద్దగా సామాన్లు అయితే ఏం తీసుకురావాలి, వీళ్ళకైతే మామూలుగా కేక్ తినిపించేసినా మండే కదా, సో నాన్ వెజ్ వీళ్ళకు నాట్ అలౌడ్ అన్నట్టు, అందుకని అక్కడ ఏం తినలే. సో ఈ ఊరి మీద చిన్నప్పుడు ఎప్పుడో తినేది, అక్కడ దొరికిందని చెప్పేసి తీసుకొచ్చినాం ఇద్దరికి బాబు వాళ్ళకు. అది మా బుజ్జి నమలేస్తుంది, అది కాకుండా వాచి చాలా రోజుల తర్వాత తీసుకున్నాం మా బుజ్జికి, ఆమె కూడా తినేసింది. ఈ బుడ్డ బుడ్డ షూస్ అన్నట్టు మా ముగ్గురు బ్లాక్ కలర్ అన్నట్టు, ఇవి కాలు దూడుకోనికి అని చెప్పేసి ఇంట్లో ఉండాలి, అలాగే మా విలేజ్ కూడా 2 తీసుకున్నది ఎక్స్ట్రా అన్నట్టు. సో కావాల్సిన సామాన్లు తనకు కావాల్సినవి అయితే తీసుకున్నది, ఇదైతే నాకు ఇచ్చిరన్నట్టు, అంటే నువ్వు తినేసే అని చెప్పేసి.